గడప దాటకుండానే రాష్ట్ర ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందుతున్నాయని అందుకే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రుణం తీర్చుకోవడానికి జెడ్పీ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులకు పట్టం కట్టబోతున్నారని పశ్చిమ గోదావరి జిల్లా తణుకు ఎమ్మెల్యే వెంకట నాగేశ్వరరావు అన్నారు. తమ నియోజకవర్గంలో 3 జెడ్పీటీసీలతో అన్ని ఎంపీటీసీ స్థానాలతో తమ పార్టీ అభ్యర్థులే విజయం అంటున్న ఎమ్మెల్యే కారుమూరితో మా కరస్పాండెంట్ సుధాకర్ ఫేస్ టు ఫేస్. స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు జరగబోయే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా క్లీన్ స్వీప్ చేసేందుకు తమదైన శైలిలో ఎన్నికల ప్రచారాన్ని పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న పరిస్థితి. జిల్లాలోని 45 జెడ్పీటీసీ స్థానాలతో పాటు 781 ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. మరోవైపు తణుకు నియోజకవర్గంలోని ఎంపీటీసీ జెడ్పీటీసీ అభ్యర్థులతో కలిసి తణుకు ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు కూడా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న పరిస్థితి. ఇంటింటికి తిరుగుతూ తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలపై వారికి అవగాహన కల్పిస్తూ కూడా ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే ప్రస్తుతం అంతా ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఉన్నారు మాట్లాడుతున్నారు. సార్, ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసిన పరిస్థితి దాదాపు, ఇప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా ఎటువంటి పోటీ ఉండబోతుంది అనుకున్నారు మీ పార్టీ నుండి? ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఈ మొన్న మున్సిపాలిటీ ఎలక్షన్ చూసిన తర్వాత ఏదైతే పంచాయతీ ఎలక్షన్ అప్పుడైతే గుర్తు లేదు కాబట్టి మాకిన్నొచ్చినాయి అని చెప్పి అలా ఆఫీస్ ముందు టపాలు కాల్చుకుంటాం, ఎంత వచ్చినాయి చెప్పుకోవటం జరిగింది. ఏదైతే మన మున్సిపాల్ ఎలక్షన్స్లో వరసెట్టి క్లీన్ స్వీప్ చేసిందో అప్పుడు అతను డైనామోలో పడి ఇవాళ మనం ఏం చేసినా ఎంత చేసినా సరే ఇదవుతామని చెప్పి మేము బాయ్కట్ చేస్తున్నామనే ఉద్దేశం మీద మామూలుగా ఆయన చంద్రబాబు నాయుడు చేసినా రేపొద్దునే మాకు మేము బాయ్కట్ చేసినా కానీ నిన్ను గెలిసామని, కానీ ఇక్కడ బాయ్కట్ చేసి కూడా ఇక్కడ జనసేన బీజేపీ తెలుగుదేశం కూడా కలిసిపోయి వాళ్ళ క్యాండిడేట్లు వీళ్ళ క్యాండిడేట్లు సర్దుకుని మళ్ళీ కలిసి ప్రయాణించి పోటీ చేస్తున్నాయి. అంటే ఒక వ్యక్తిత్వం లేకుండా, ఒక ఉచ్చినేసాలు లేకుండా ప్రవర్తిస్తున్నారు ఇక్కడ. అంటే ఒక జెండా ఎజెండా లేకుండా, ఒక పార్టీ అంటే ఒక సిద్ధాంతాలు, ఒక సిద్ధాంతం, ఒక పద్ధతి, ఒక అన్నీ ఉంటాయి. కానీ వీళ్ళ సిద్ధాంతాలు గాలికి వదిలేసి, వ్యక్తిత్వాలను గాలికి వదిలేసి మన ఇక్కడ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ కలిసిపోయి కూడా పోటీ చేస్తున్నాయి. అయినా సరే ఇవాళ మొత్తం వరసెట్ అన్ని ఎంపీటీసీలు జెడ్పీటీసీలు మేము క్లీన్ చిప్ చేస్తున్నాం. ఎందుకంటే ఫ్యాన్ గుర్తుంది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మా ఇంట్లో బిడ్డలాగా. ఇన్ని పథకాలు మేము ఇప్పుడు ఇవాళ ఏ పథకాలు కూడా చదవలేని పరిస్థితిలో ఉన్నారు, చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. ఒక నేను మామూలు ఏ మీటింగ్లోకి వెళ్ళినా అడుగుతున్నాను, మీకు మామూలు బహుమతి కూడా ఇస్తాను, జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు చదవని చెప్పగలరా వరసెట్ అంటే ఎవరో చెప్పలేకపోతున్నారు. ఎవ్వరో కూడా చెప్పలేని పరిస్థితులు అన్ని పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ ఇంటికి వాలంటీర్ల ద్వారా అందిస్తూ గడప దాటకుండా ప్రతి పని చేసి చేస్తున్న ఇదికి మా ఇంట్లో బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన రుణం తీర్చుకోవాలని ప్రతి ఒక్కళ్ళు కూడా కంకణం కట్టుకున్నారు. అంచేత జెడ్పీటీసీలు మాకు 3, ఎంపీటీసీలు 3 మండలాల్లో కూడా కొత్త టోటల్గా మేము కైవసం చేసుకుంటున్నాం. ఏదైతే తణుకు నియోజకవర్గంలోని 3 జెడ్పీటీసీలతో పాటు అలాగే ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి అన్ని స్థానాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచి తీరుతారంటున్నారు. గత 2 ఏళ్లలో కూడా తమ పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే తమ పార్టీ అభ్యర్థులను కూడా గెలిపించి తీరుతాయంటూ కూడా ఇక్కడ తణుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు కూడా ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కుమారస్తో సుధాకర్, సాక్షి టీవీ, పాలమూరు గ్రామం నుండి పశ్చిమ గోదావరి జిల్లా.